హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నెలో 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. 1/2 కేజీ మిరపకాయలకు 1/2 కేజీ శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వాము ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి. వాము వేశాక సరిపడా ఉప్పు 1.5 స్పూన్ వరకు పడుతుందండి, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బజ్జీలు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇక్కడే మీరు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి అన్నీ కలిపి నీళ్లు పోసి కొంచెం జారుగా పిండి కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా వచ్చేలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మిర్చి లోపల స్టఫ్ చేయడం కోసం నేను ఇక చిన్న బౌల్లో శనగపిండి తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసి 1 నిమ్మకాయ రసం పిండుతున్నాను. నిమ్మకాయ రసం వేశాక కొంచెం నీళ్లు పోసి థిక్ పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది మిర్చి లోపల స్టఫ్ చేయడానికండి. కొందరు ఆలు కూడా ఉడికించి స్టఫింగ్ కోసం పెట్టుకుంటారు. నేను ఇక్కడ సింపుల్గా శనగపిండితో మాత్రమే స్టఫ్ చేస్తున్నాను మిర్చిలను. ఇలా థిక్ పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చిమిర్చీలు అంటే బజ్జీ మిర్చీలు తీసుకొని అవి కడిగి క్లీన్ చేసుకున్నాను. దీంట్లో ఈ మిరపకాయలను మధ్యలోకి చీరి ఇలా గింజలను తీసేయాలి. ఇలా అన్ని మిర్చీలను మధ్యలో కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు గింజలు తీయాల్సిన అవసరం లేదండి, అలాగే తీసుకోవచ్చు. ఇలా అన్ని మిర్చీలు మధ్యలోకి చీరుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక నిమ్మకాయ శనగపిండి పేస్ట్ పచ్చిమిర్చి లోపల ఇలా థిన్ లేయర్లా అప్లై చేసుకోవాలి. ఇది కూడా ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ఉప్పు రాసుకున్నా సరిపోతుందండి మిరపకాయల్లో, కానీ ఇది కొంచెం టేస్ట్ ఇంకా నిమ్మకాయ పులుపు వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అన్ని మిరపకాయల లోపల ఈ థిన్ లేయర్ అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక మనము ముందుగానే శనగపిండి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ముంచి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు. ఇలా గిన్నెలో వేసి ఫ్రై చేసుకొని రాని వాళ్ళు పిండిని గ్లాస్లో తీసుకొని అందులో అయినా మిరపకాయలను ముంచి బజ్జీల్లా వేసుకోవచ్చు. తక్కువ పిండి కలుపుకొని కొన్నే బజ్జీలు చేసుకునే వాళ్ళకి గ్లాస్లో పిండి వేసుకొని చేయడం వల్ల ఈజీ అవుతుంది మిర్చీలను ముంచుకోవడం. ఇలా అన్ని బజ్జీలు వేసుకొని సగం వరకు వేగాక తీసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. సగం వేగాక తీసి మళ్ళీ 2 సార్లు ఫ్రై చేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా లోపలి వరకు వేగుతాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంట్లో ఏదన్నా పార్టీ అలా ఉన్నప్పుడు ముందుగానే బజ్జీలన్నీ రెడీ చేసుకొని సగం వేయించి తీసుకొని పక్కన పెట్టి ఫైనల్గా అందరూ వచ్చాక తినే ముందు మాత్రమే 2nd టైం వేసి ఫ్రై చేసుకుంటే వేడిగా మిర్చి బజ్జీలు రెడీ అవుతాయండి. చూసారుగా ఎంతో సింపుల్గా ఇంట్లోనే బయటలా మిర్చి బజ్జీలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.